కాపుజాతి లో పుట్టిన వాళ్ళంట ఆవేశపరులంట మందు బాగా తాగుతారంట కొట్టుకుంటారంట చంపుకుంటారంట రౌడీజం చేస్తారంట చెప్పింది ఎవడ కాదు కాపుజాతి లో పుట్టిన ఒక కాపే వీడు నాకు తెలిసి వీడు పుట్టక మీద నాకు ఒక అనుమానం వస్తుంది నిజంగా వీడు కాపుజాతి లో పుట్టడా లేక శంకర జాతికి పుట్టడా నాకు అయితే డౌట్ వస్తుంది అందుకనే వీడికి ఆంబోత్ అని పేరెట్టారు మరి అందరూ ఆంబోత్ అమ్మంటారు ఇదే విషయం అరే అంబోత్ రాంబో గారు ఇదే విషయం ఎలక్షన్ లో మీరు ప్రచారం గెలవడం చెప్పవలసింది మరి కాపులు తాగుబోతులు తిరుగుబోతులు రౌడీజం చేస్తారని అప్పుడు చెప్పబోయా మరి అప్పుడు చెప్తే నీకు తెలిసిపోయింది కదా చూపుతారు కదా నీకు సిగ్గు లేకపోతే సరే కాపుల గురించి ఇటువంటి మాట్లాడాలి సిగ్గు అనిపిస్తారా నీకు కాపులు తిరుగుబోదా కాపుల చరిత్ర తెలియబోతు తెలుసుకుని మాట్లాడు కాపులు తాగుతారా ఇంకా రాష్ట్రంలో ఎవరు కాపులని కాపులే తప్ప ఇంకెవరు మొంతాడు అందుకనేమో మీరు మీ వైసీపీ ప్రభుత్వం మధ్యపాన నిషేధం చేయగల కాపుల కోసమే ఉంచినట్టు ఉంది మీరు చెప్పబట్టే ఉంచారేమో సిగ్గులే నీకున్న అలవాట్లు నువ్వు తాగుతావు తిరిగిపోతువి అమ్మాయిలు అనగాలు తిరుగుతావు కూతురులంటి తిరుగుతావు నీకున్న అలవాట్లన్నీ కాపు జాతి అందరికీ ఎంటగలుగుతావు అనుకుంటే ఎక్కుతారు సన్నాసి యదవ తప్పుడు నా కూడా అనుభవం అసలు నువ్వు అసలు కాపు జాతి ఎలా పుట్టారో సన్నాసి యదవ అసలు నువ్వు మనిషివా పశువు అసలు ఏం మాట్లాడతారు నువ్వు ఇంకా ఏ జాతులను లేరు మాట తాగుబోతులు తిరుగుబోతులు ఇంకే జాతులు లేరు మాట ఒక కాపు జాతి మాత్రం ఉన్నావు ఎలా పుట్టారో కాపు జాతులు నువ్వు నీలాంటి ఎలా పుట్టారో కాపు జాతులున నిజంగా నువ్వు కాపు జాతికి పుట్టేవారు దరిద్రుడా కాపు జాతులు పుట్టే శంకుని నువ్వు సన్నాసి యదవ నీలాంటి దరిద్రులు కొంతమంది కాపు నాయకుల్లో ఉన్నారు కొంతమంది దరిద్రులు ఎందుకు పుట్టారో తెలియదు మీరు జాతులని అసలు దరిద్ర వాళ్ళ ఎవరైనా వాళ్ళ జాతి గురించి గొప్ప చెప్పుకుంటారు మీరేంట్రా కాపు జాతిని దిగజాచి సన్నాసి మాట్లాడతారు మీ బతుకులు చేడా మీ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం జాతిని కించపరిచేలా మాట్లాడతారా సిగ్గులేకపోతే సిగ్గులేకపోయినా ఎదవల్లారా మీరు